కడప జిల్లా బద్వెల్ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాలు బీజేపీ కాంగ్రెస్ అడ్రస్ లేని పార్టీలను వ్యాఖ్యానించారు. కానీ బీజేపీని చూసి వణికిపోకపోతే బద్వెల్ నియోజకవర్గ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఇంతమంది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అవసరమా అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి బద్వెల్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బీజేపీ పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీకి సవాల్ విసిరారు. ఇరు పార్టీలకు ఈ నెల 29వ తేదీ వరకు బద్వేల్లో పార్టీ కార్యాలయాన్ని మూసివేస్తామని, అధికార దుర్వినియోగం చేయకుండా మా సవాల్ స్వీకరిస్తారా, మీరు బద్వేల్లో ఏమి చేశారని ఓట్లు అడుగుతున్నారు. ఇసుక సామాన్యులకు అందనంత పెంచేశారు, మద్యం ధరలు పెంచేశారు, రోడ్ల మరమ్మతు పనులు ఎక్కడ చేయలేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బద్వేల్ అభ్యర్థి పనతల సురేష్, పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. లేదు, బద్వేలు సంబంధించినటువంటి అభివృద్ధి సంబంధించిన విషయంలో ఇక్కడ దళితులు ఉన్నారు కాబట్టి, ఇక్కడ దళిత ముఖ్యమంత్రి గెలుస్తున్నారు కాబట్టి మీరు నిర్లక్ష్యం చేశారా? మీ తండ్రి నేతృత్వంలోనే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కూడా గెలిచింది ఇక్కడ. మరి బద్వేలను మోసం చేసి, బద్వేలను అభివృద్ధిని విస్మరించి, బద్వేలు ప్రజలు గాలికి వదిలేసినటువంటి మీరు ఏం మొహం పెట్టుకొని మీరు బద్వేల్లో ఎన్నికలు పెడతారు? పోని మేము రాష్ట్రంలో ఉద్ధరించినాం అనుకున్నారనుకోండి, మీరు వార్షిక క్యాలెండర్ పేరు మీద నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసినందుకు బద్వేల్లో ఉన్నటువంటి యువకులు మీకు ఓటేయల్లా. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరని చెప్పి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులైజ్ చేస్తారని చెప్పి వాళ్ళందరినీ కూడా మీరు మోసం చేసి, చివరకు డిగ్రీ కళాశాలలో ఒప్పంద ఉద్యోగులతో సహా మోసం చేసినందుకు వాళ్ళు మీకు ఓట్లు వేయాలా. సిపిఎస్ నేను అధికారంలోకి వస్తే మీరు టీచర్లందరూ కూడా నేను ఒక నెలలో రద్దు చేస్తానని చెప్పాం. మరి టీచర్లకు మోసం చేసినందుకు మీకు బద్వేల్లో ఓటు వేయాలా? నెలకు వాళ్ళకు రావాల్సిన ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ అయినటువంటి పెన్షన్లు ఇవ్వలేనందుకు మీకు ఓట్లు వేయాలా? 12,500 రైతులకు ఇస్తానని చెప్పి ఈరోజు వాళ్ళకు 6,000 రూపాయలు ఇవ్వకుండా మోసం చేసి ప్రధానమంత్రి ఇచ్చే నిధులతో కల్పించినందుకు మీకు ఓట్లు వేస్తారా? అంతేకాకుండా 2.5 సంవత్సరం అయింది రాయలసీమలో డ్రిప్ లేకపోతే బతకలేరు, ఒక్క రైతుకు కనీసం మీటర్ డ్రిప్ ఇవ్వకోకుండా మోసం చేసినందుకు రైతులు మీకు ఓట్లు వేస్తారా? ఈరోజు 30 లక్షల ఇల్లు కేంద్రం ఇస్తే కట్టకోకుండా ఈ రాష్ట్ర ప్రజలకు మోసం చేసినందుకు మీకు ఓట్లు వేయాలా? దాదాపు జిల్లాలో 30,000 అవ్వాతాతలకు మీరు ఓట్లు వేయించుకొని 3.5 లక్షల పెన్షన్లు రాష్ట్రంలో తొలగించినందుకు, వైసీపీకి మోసం చేసినందుకు అవ్వాతాత మీకు ఓట్లు వేయాలనా? ఇసుక బంగారం కంటే ధరలు పెంచి ఈరోజు 100 కోట్ల రూపాయలకు ప్రైవేటులకు ఇచ్చి ఈరోజు పేదోడు ఇల్లు కట్టుకోలేకుండా మోసం చేసినందుకు మీకు ఓట్లు వేయాలనా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో సందర్భంలో లక్ష్మీపార్వతి గారు, ఇప్పుడు మీ పార్టీలో ప్రముఖ నాయకురాలు కదా, అధికార భాషా సంఘానికి మీరు ఆంధ్రాలో మూసేసినటువంటి తెలుగుకు ఆమెను మీరు అధ్యక్షులు చేశారు కదా, ఆమెను అడగండి. 1996లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మీరు ఎట్లయితే ఎమ్మెల్యేలు మంత్రులు తీసుకుపోయి అక్కడ ఎన్నికలు జరిపారో అట్లా ఆ రోజు అధికార పార్టీగా వాళ్ళు ఎన్నికలు ఎదుర్కొంటే లక్ష్మీపార్వతి గారు అధికార పార్టీని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టింది. ఇది చరిత్ర. బద్వేల్లో కూడా మా సవాళ్ళు మీరు స్వీకరిస్తే, మీరు అధికార దుర్వినియోగం చేయకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే 100 శాతము పాతపట్నం పునరావృతం అవుతుంది. బద్వేల్లో భారతీయ జనతా పార్టీ కాలర్ ఎగరేసి ఎగురుతూ వేస్తుంది, ఇక్కడ జెండా ఎగరేస్తుంది, బీజేపీ గెలుస్తుంది. మీరు నిజంగా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, మీరు 2.5 ఏళ్లలో అభివృద్ధి చేసింటే ఈ సవాలు స్వీకరించమని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూచిస్తుంది. సవాలు స్వీకరిస్తారా, లేకుండా పోతే అధికార దుర్వినియోగాన్ని అడ్డపెట్టుకుని ఎన్నికల్లో ఉంటారా, మీరు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తాను. అసలు మీకు ఎందుకు ఓటేయాలి బద్వేల్లో ప్రజలు?
నలభై సంవత్సరాలు నాలుగు దశాబ్దాలు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, రాజశేఖర్ రెడ్డి గారికి కావచ్చు, వారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారికి కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, లేకపోతే వాళ్ళ తమ్ముడు ఈ రోజు ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారికి కావచ్చు, మీ కుటుంబానికి బద్దివేలులో ఉన్నటువంటి ప్రజలు నలభై ఏళ్లుగా ఓటేసి మీ కుటుంబాన్ని ఎంపీ గెలిపించారు, మీ తండ్రిని ముఖ్యమంత్రి చేశారు, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశారు. మరి మీ బద్దివేలుకు, మీ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి బద్దివేలుకు మీరు చేసింది ఏంది ప్రజల ముందర చెప్పమని చెప్పి నేను అడుగుతున్నాను.